वेलकम टू एक्सप्रेस राजा, थैंक यू सो मच। మొన్నటి వరకు ఒక వరుస ఉండేది, ఇప్పుడు రెండు వరుసలు ముందుకు వచ్చాయి. ఇది హౌస్ఫుల్ కలెక్షన్ లో నడుస్తుంది. ఫస్ట్ షో కూడా ఈ టైంకి ఇంత హౌస్ఫుల్ నడవడం మాకు కూడా చాలా ఆనందం. అండ్ మా బ్యాచ్ ఇలా కూర్చున్నాక మేము ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? ఓకే, సో మీకు వచ్చిన లలిత కళలు ఏంటి? ఆ మామూలు కళలు ఏంటి? నాకు ఒక కళ వచ్చింది నిన్న. ఏంటంటే ఏలియన్ కళలోకి వచ్చి నువ్వు ఇంత అందంగా ఎందుకున్నావు, దానికి రహస్యం ఏంటి అని అడిగిండు. ఏలియన్ కదా తెలియక అడిగాడు, ఏలియన్ కదా తెలియక అడిగాడు. తర్వాత కళ అయిపోయినాక ఏలియన్ ఎక్కడ అని చూసుకున్నా. అద్దంలో చూసుకోవాలి, అద్దంలో చూసుకోవాలి. నాకు నిన్న ఒక కళ వచ్చింది. ఏంటంటే నా కళలో ప్రభుదేవ్, ఇంకా లారెన్స్, మైకేల్ జాక్సన్ వచ్చి మాకు డాన్స్ నేర్పిస్తావా అని అడిగింది. ఏందిరా ఇవిడ, వాళ్ళ ముగ్గురు వచ్చారంట. తెలుసా నీకు వాళ్ళ ముగ్గురు ఎవరో? పెద్దగా పరిచయం లేదా? వాళ్ళు వచ్చి నాకు నాకు డాన్స్ నేర్పిస్తామని చెప్తే పోనీలే అని ఒక డాన్స్ నేర్పించ ఒక స్టెప్ నేర్పించా. మీకు కూడా నేర్పించమంటారా? నేను వాళ్ళంత పెద్ద డాన్సర్ కాదు కానీ వీడికి నేర్పించము. వాళ్ళకి ఏం నేర్పించావు? చాటల్ బ్యాండ్ నేర్పించావు. ఓహో, వాళ్ళకు కూడా నేర్పించావా? చాటల్ బ్యాండ్ అంట, నేర్పించండి. దడుచుకున్నాడు. అరే ఎక్స్ప్రెషన్ మారుతారా? ఆవిడ చేసినట్టు చెయ్యి, ఆవిడ చేసినట్టు చెయ్యి నాన్న. అరే సేమ్ స్టెప్ ట్రై చేయి అమ్మా, మెల్లగా నేర్పించు. రెడీ మ్యూజిక్. సూపర్, అద్దరు కొడుచు అన్ని తీసుకెళ్ళిపోమ్మా. హలో ప్రతిభావా. హాయ్. నాకు ప్రపంచ విశ్వ సుందరమైన కిరీటం పెట్టినట్టు కళ వచ్చింది. ఆవిడెవరు? ఆవిడెవరు? మా పక్కింటి ఆంటీ. పక్కింటి ఆంటీ? అడిగానని చెప్పు. కిరీటం పెట్టినట్టు కళ వచ్చింది, కానీ నాకున్న బద్ధకం వల్ల అది అక్కడే వదిలేసి వచ్చేసాను కళలో. నిద్రలో గుచ్చుకుంటుందని తీసేసి ఉంటావు, గుచ్చుకుంటుందని తీసేసి ఉంటావు. మీకు ఒకళ్ళు కిరీటం పెట్టకర్లే, యువర్ ఆల్రెడీ మిస్ యూనివర్స్. నాకు నిన్న కళ్ళోకి రాణి రుద్రం దేవ్ వచ్చి కత్తిచ్చి వెళ్ళిపోయింది. ఆ కత్తి పట్టుకోగానే ఎందుకో నాకు కత్తి యుద్ధం చేయాలనిపించింది, కానీ ఎవరితో ఎక్కడ చేయాలో అర్థం కావట్లేదు. ప్రదీప్ ఏం చేయమంటో చెప్పు. వెయిట్ చేయమ్మా, గోన గన్నారెడ్డి వస్తాడు, అప్పుడు చేద్దాం మనం. ఓకే. వెనక వరుసలో తొక్కి అది చొక్కా మీద చొక్కా వేసాడు. చిప్పు చిప్పు భయా, నేను నాకు కళ వచ్చింది భయా. ఎన్నిసార్లు చెప్తారు నాకు తెలుసు అంటున్నాడు ఆయన. నేను నా లవరు చార్మినార్ మీద కూర్చున్నాం, కూర్చొని సమోసా తింటున్నాం. దాని నోట్లో నుంచి సమోసా కింద పడిపోయింది, పోయి కిందికి పోయి పైకి ది సమోసా పోయి తీసుకొచ్చే వారికి అమ్మ మాయమైపోయింది భయ. అందుకే ఎప్పుడైనా ఏమైనా పడిపోతే వెళ్ళకూడదు భయ. నీకు అగ్గు, నాకు ఒక అగ్గు కావాలి. నేను కూడా చొక్కా చొక్కా సేమ్ యాజ్ దిస్ అద్దరిపోయింది. నిజంగా బాగుంది. డాన్స్ చేస్తావా? ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ
లెట్స్ డు కుమ్ముడు. Hey, you singing, re? Super, clap for him, come on. అమ్మాయిలకు ఐ లవ్ చెప్తే ఇస్తానాలి నువ్వు అనే పదాన్ని బ్యాన్ చేయాలి, ఎందుకంటే నేను ఇంకొక అమ్మాయిని చూసుకోలేను కాబట్టి. ఇప్పుడు ఆన్సర్ మనకు ముందే తెలిసినప్పుడు అవతలడు ఏం క్వశ్చన్ అడిగాడో వినం మనం. ఇది నెక్స్ట్ రౌండ్ లో ఆన్సర్. ఇప్పుడు కళల గురించి మాట్లాడుకో. పాలకూర పప్పు ప్రదీపన్న నిప్పు. ఇది అరే అరే ఇది కూడా లేదు ఈ రౌండ్. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది, ప్రదీపన్న జోలికి వస్తే లొల్లు అవుతాది. ఏఎం పిఎం ప్రదీపన్న సిఎం. సిఎం చంద్రమౌళి. సిఎం చంద్రమౌళి. అన్నానికి వంకాయ బాంబు తెలుసా? వంకాయ బాంబు ఓకే. ఉల్లిగడ్డ బాంబు. యా. గుంటూరు బాంబు. యా. నిన్న నా కళలో వచ్చిన ఆ బాంబులు అన్నిటి మీద అనుకున్నా అంట. అయితే మా ఫ్రెండ్ వచ్చి లైటర్ పెంచానంట. ఎలిగిచిండా? అయితే అలా గ్యాస్ లేదు. నాకు చెప్పచ్చు కదా అగ్గి పెట్టి ఇచ్చేటోండి. అది కాని పేలుంటే అది బాగుండేది. హాయ్ బావా. హాయ్. నా పేరు భవాని. నాకు నిన్న కళలో ఒక అబ్బాయి వచ్చి నా బుగ్గ గిచ్చి ఐ లవ్ యూ చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకెందుకో నువ్వే అనిపిస్తుంది. అబ్బే నేను నిన్న బిజీగా ఉండే. ప్రదీప్ నాకు ఒక కోరిక. హాయ్, మీ పేరు? జయశ్రీ. ఏం చేస్తుంటారు? ఇంటర్. ఫస్ట్ టైమా? ఓ వెరీ గుడ్. ఎక్కడ? అప్సిగూడ. అది కాలేజ్ పేరా? గీతాంజలి కాలేజ్. గీతాంజలి కాలేజ్ అప్సిగూడలో. మీరు ఎక్కడ ఉంటారు? మల్లాపూర్ లో ఉంటాం. మల్లాపూర్ ఎక్కడ ఉంది? అప్సిగూడ దగ్గర. మేము ముందే దగ్గర ఉంది. మేము ముందే దగ్గర ఉంది. ఓకే చెప్పమ్మ, నీ కళ ఏంటి? నీ సొట్ట బుగ్గను ముట్టుకోవాలని ఉంది. లేదు, రెంట్కి పంపించా. బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళింది. 20 రూపీస్ టికెట్ తీసుకున్నారా? ఆ తీసుకున్నాము. టికెట్ ఏది? చూపించలేదు, చూపించకూడదు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. నిన్న కళలో ప్రపంచం అంతా అంతమైపోయి ఎక్స్ప్రెస్ రాజా ఒక్కటే ఉండి మనం అందరం 3000 ఎపిసోడ్లు జరిపినట్లు కళ వచ్చింది ప్రదీప్. అదే కనుక నిజమైతే 3000 సార్లు నేను నిన్ను చూస్తూనే ఉండిపోవచ్చు కదా ప్రదీప్. యూట్యూబ్ లో అయితే ఎన్నిసార్లైనా చూసుకోవచ్చమ్మా, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చమ్మా. రోజు కళలో నాకు ఒక యువరాణి వచ్చి ముద్దు ఇచ్చి వెళ్ళిపోతుంది అన్న. నిన్న వచ్చింది, ముద్దు పెట్టింది, పోయింది. నేను అడిగిన ఎందుకు ముద్దు పెడుతున్నావు అంటే, నా కుక్క పిల్ల అచ్చం నీలాగానే ఉంటుందా, అచ్చం నీలాగానే ఉంటుందా అని వెళ్ళిపోయింది అన్న. ఇంటర్ కదా, అలాంటివి వస్తేనా? హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ ప్రియరాధన. ఏం పేరు? ప్రియరాధన. ప్రియరాధన, వెరైటీ ఉందా? నాకు నిన్న ఏం డ్రీమ్ వచ్చిందంటే ఎక్స్ప్రెస్ రాజా షోకి వెళ్ళి ప్రదీప్తో ఒక సెల్ఫీ దిగానని వచ్చింది డ్రీమ్. అయ్యో, నేను రెండిద్దాం అనుకున్నానే. సరే ఏం చేస్తాం, మరి కళ అలా వచ్చింది కదా, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నిన్నేమని అడిగిరా, నిన్నేమని అడిగిరా? సార్ తప్పకుండా ఫోన్ తెచ్చుకున్నారా? నిన్ను అడిగానా? ఫోన్ ఇటువంటి. థ్యాంక్ యూ. అరే పాస్వర్డ్ కొట్రా. ఓకే మీరు ఏమన్నా కనుక బ్యాన్ చేసే ఛాన్స్ మీకుంటే ఏం బ్యాన్ చేస్తారు? దిస్ ఇస్ శిరీష. హాయ్ శిరీష. నేను బ్యాన్ చేయాలనుకుంటే సెల్ ఫోన్స్ బ్యాన్ చేస్తాను, ఎందుకంటే అందరూ 24 అవర్స్ సెల్ ఫోన్స్ ఉండడం వల్ల కమ్యూనికేషన్ ఉండట్లేదు. సో నేను బ్యాంక్ చేశాను అనుకో, కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది కదా. సెల్ ఫోన్ కనిపెట్టింది ఫోన్ మాట్లాడుకోవడానికి, దానికి తప్ప మీతో అన్నిటికీ వాడుతున్నారు. దిస్ ఇస్ మమత. మమత మంచి పాట పాడమ్మా. ఓ సక్కనోడా పాట పాడు. ఓ సక్కనోడా పట్టు పిరికిలై దాడి చేసిన వెదడదడా, కస్సు బుస్సు గయాలు ఇంకెంత కాలం, తీపి ముద్దు దువాలు ఇంకెంత కాలం, అలిగా నలిగా ఒంటరి నేను
నీలో కొంచెం నాకు చోటు ఇవ్వు, నిన్ను పట్టేసుకుంటా చెంత కట్టేసుకుంటా నువ్వు నా సంతమంత బాబు. అద్దరిపోయింది, సూపర్. నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా. చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. మంట బాబు. నేను ఒకవేళ బ్యాన్ చేయాలనుకుంటే మొబైల్ ఛార్జింగ్ బ్యాన్ చేస్తా, ఎందుకంటే ఆ విధంగానైనా మొబైల్ ని కాస్త పొదుపుగా వాడతారు కాబట్టి. ఇంకో ఆవిడ ఎవరు బ్యాన్ చేస్తా అన్నారమ్మా? ఆవిడతో పాటు ఉండును. ఆవిడ ఫోన్ వరకు ప్లాన్ చేసి నువ్వు చార్జర్ కూడా ప్లాన్ చేసావు. ఇంకేమన్నా సిమ్ కార్డు ఉన్నారా? దిస్ ఇస్ గౌతమ్. రెండు చేతిలో మైక్ పట్టుకున్నాను. ఒకవేళ నేను బ్యాంగ్ చేయాలనుకుంటే అమ్మాయిల బ్యాగులు బ్యాంగ్ చేసా. హ్యాండ్ బ్యాగ్స్? యా. ఎందుకంటే ఒక రోజు నేను రోడ్ మీద పోతుంటే రెండు చేతిలో మైక్ పట్టుకున్నాను. అమ్మాయిలు బ్యాగ్ వేసుకున్నాయి ఏముంటాయని. అందులో ఏముంటుంది అని దొంగతనం చేసి తెరిచి చూశాను, అందులో ఏమీ లేవు. అమ్మాయిల వేసుకునే హ్యాండ్ బ్యాగ్స్ బ్యాంగ్ చేస్తా ఎప్పుడో ఒకరోజు అందులో ఏముందో అని దొంగతనం చేసి తెరిచి చూశాను, అందులో ఏమీ లేదు. అటు ఇటు ఊపుకుంటూ తిరుగుతారు బ్రో. మొత్తం చదివేసావా? థ్యాంక్ యూ బ్రో, సూపర్. నేను కనుక బ్యాన్ చేస్తే కరెంట్ బిల్ బ్యాన్. యా, అది వచ్చినప్పుడల్లా నాకు షాక్ కొట్టినట్టు అవుతుంది. మీరు ప్లగ్ లో వేలు పెట్టండి, ఈసారి కరెంట్ ఉండదు. ఒకవేళ నేను బ్యాన్ చేయాలనుకుంటే మేకప్ కిట్స్ అన్ని బ్యాన్ చేస్తా, ఎందుకంటే అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కూడా మేకప్ వేసుకుంటారు కదా. మాకన్నా అబ్బాయిలే అందంగా కనిపిస్తారు, అందుకే మేము బ్యాన్ చేయాలనుకుంటాం. వాళ్ళు పెద్దగా వాడరు, వి ఆర్ నేచురల్ బ్యూటీ. అరే నుంచోరా నుంచోరా, అది ఎక్కడ వాడాడు? నేను బ్యాంగ్ చేయాలనుకుంటే గిఫ్ట్స్ బ్యాంగ్ చేయాలనుకుంటా, ఎందుకంటే అబ్బాయిలు అమ్మాయిల కోసం అని బాగా ఖర్చు చేసి వాళ్ళ పాకెట్స్ ఖాళీ చేసుకుంటారు కదా. అమ్మా, మా దోళ్ళు ఇన్కమింగ్ కాలే, ఎవడు వేయం కాలు ఉండదు. ప్రదీప్, నేను బ్యాంక్ చేయాలనుకుంటే బైక్ లైసెన్స్ బ్యాంక్ చేస్తా, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా లైసెన్స్ అడుగుతున్నారు కదా. ఆహా ఆహా ఆహా, నేనైతే ఆధార్ కార్డు రా, దాని మీద ఫోటో సరిగ్గా రావట్లే. నా ఫోటో? నేను బ్యాంక్ చేయాలనుకుంటే మండేని బ్యాంక్ చేస్తాను, ఎందుకంటే సాటర్డే వర్క్ చేసి సండే ఎంజాయ్ చేసి మళ్ళీ మండే వెళ్ళాలంటే, ఆఫీస్కి మండే వెళ్ళాలంటే చాలా చిరాకు. అందుకు మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? కాలేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇయర్. అది మీకు మండే మామూలుగా నచ్చట్లేదు చెప్పండి, దానికి ఆఫీస్ దాకా. వీరు వీరు బాయ్ ఉయ్యా ఉయ్యా, వీరు వీరు వీరబాబు మరి అదేదో యాప్ లాగా చెప్పావు. నేను లవర్జన్నాడు జరుగుతుంది కదన్నా. అవును, నేను బ్యాన్ చేస్తాను. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. నీకు లేదని బ్యాన్ చేస్తావా? మరి మా వాళ్ళంతా ఏమవ్వాలి? ఆ రోజు కోసం కళ్ళు కాయలు కాసుకుని కూర్చున్నారు వాళ్ళంతా. బ్యాన్ చేసాలా? మరి ఎంత ఎంజాయ్ అంటే ఏ పోరీ పడతలేదు. బ్యాన్ చేసే బదులు నువ్వు ట్రై చేసుకోవాలి. ఏంటి కాకినాడలో నువ్వు సిగ్గుపడక, నాకు చచ్చిపోవాలి మిస్. నువ్వు కూర్చో. హాయ్ హాయ్. నేను చెరుగడ్లను బ్యాంగ్ చేద్దాం. నీ పేరు చెప్పలేదు. వెంకటేష్. ఓ సిగ్గింగ్ రే. సిగ్గిస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గిస్తుంది నీ మాటింటే, సిగ్గిస్తుంది నీతో ఉంటే. నేను చెరుగడ్లను బ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నా, అది మా ఇంటి పక్కనే ఉంటున్నాయి. దాని అమ్మ జీవితం పొద్దున్న లేచినప్పటి నుండి అవి చూడలే కదా వస్తున్నా. నువ్వు వాడు తిరిగితే అయిపోయింది కదరా, నువ్వు కదరా వాళ్ళు కూర్చో. దిస్ ఇస్ లావణ్య, నీకోసం ఒక కవిత రాశాను. యు మేక్ అస్ లాఫ్ విత్ యువర్ ఎంటర్టైన్మెంట్, యు మేక్ అస్ ఫీల్ విత్ యువర్ ఎమోషన్స్, యు మేక్ అస్ హ్యాపీ విత్ యువర్ వర్డ్స్,
You love us, so we all love you, Pradeep. Thank you, thank you. హాయ్ అన్నయ్య, నేను అమలాపురం నుంచి వచ్చాను నేను చూడడానికి. హాయ్, హౌ స్వీట్ బ్రదర్, థ్యాంక్ యూ. అనే ఒక్క అక్కడే 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 థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను బ్యాన్ చేస్తే ఓటక్కుని బ్యాన్ చేస్తానన్న, ఎందుకంటే ఎవరు పడితే వాడు, ఎవరికి పడితే వాడికి ఓటకు గుద్ది దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు అన్న. నాకు ఈ చైర్ చాలు ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. నేను బ్యాంక్ చేయాలనుకుంటే జుట్టుని బ్యాంక్ చేస్తా, ఎందుకంటే జుట్టుని బ్యాంక్ చేస్తే ఊడిపోతుంది అనే బాధ ఉండదు కదా. దిగులు కూడా ఉండవు. నేను బ్యాన్ చేయాలనుకుంటే సూర్యుని బ్యాన్ చేస్తా, ఆయన లేకపోతే ఎప్పుడు పడుకొని కలలు కంటూ ఉండొచ్చు కదా. మా తల్లే, మా తల్లే. మై సెల్ఫ్ దీపిక. నేను బ్యాన్ చేయాలనుకుంటే వీకెండ్ ఎగ్జామ్స్ అన్ని బ్యాన్ చేస్తా. బెస్ట్ వీకెండ్ ఎంజాయ్ చేయని సెలెక్ట్ ప్రదీప్ ఎగ్జామ్స్ అని చంపుతురు. వీకెండ్ లో కూడా చదవాలా? నేను మాట్లాడతా ఒకసారి తీయించేస్తా. ఏ కాలేజ్? ప్రతిభ సార్. ప్రతిభ కాలేజ్ తీసేయండి సార్. ఐ వాంట్ షేక్. అక్కడే నేనే వస్తాను. లాస్ట్ బెంచ్ కదా, నాకు తెలుసు ఆ కష్టాలు. అంతగత్తె ఎవరంటే వయ్యారి పిల్ల, నీ ఒక్క పేరే కనబడ్డారే గూగుల్లా.